తూర్పు ఏజెన్సీ మారేడ్ మిల్లులో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సత్తి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంపచోడవరం డివిజన్ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ నాగలపల్లి ధనలక్ష్మి, వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు అనంత ఉదయ్ భాస్కర్లు పాల్గొన్నారు. తొలుత వైఎస్ఆర్సీపీ యువత ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా గ్రామ పురోహితులు జై జగన్ జగనన్న నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలతో హోరెత్తించారు. తగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు, ప్రభులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు, అణగారిన దీనులకు దీపమై వెలగాలి, బానిసైన పేదలకు తోడుగను నిలవాలి, దారు చేయక జెండా పట్టవయ్యా, అభివృద్ధికి బాట తర్వాత వైఎస్ఆర్సీపీ మండల సమావేశంలో వారు మాట్లాడుతూ టీడీపీ స్వార్థపూరిత రాజకీయాలు చేస్తోందని, బాబు వస్తే జాబు వస్తుందని యువతకు మభ్య పెట్టారని, ఇవాళ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందనంగా ఉందని, గ్రామదర్శిని వంటి ప్రోగ్రాములు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని, వీళ్లకు బుద్ధి రావాలంటే జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని, వైఎస్ఆర్ పార్టీ ఓట్లతో గెలిచిన వారు మనకు ముఖం చాటేసి అమ్ముడుపోయారని అంటూ టీడీపీ ప్రభుత్వంపై దువ్వెత్తున విమర్శలు చేస్తూ, మన పార్టీ బలోపేతం కావాలంటే బూత్ల వారీగా మన వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేయాలని, ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మన అందరికి మీద ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు గొర్లె బాలాజీబాబు, మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కుండ్ల సీతామహాలక్ష్మి, చంటి అనిల్ ప్రసాద్, ధర్మరాజు, వీరబాబు, విజయ్, లక్ష్మి, గంగరాజు, సునీల్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి శ్లాబ్లు కట్టిస్తాం, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగ చూపిస్తాం. అలాగే మొత్తం 5 సంవత్సరాలలో 4.5 సంవత్సరాలు కాలం పూర్తి అయిపోయింది. ఇంకొక 6 నెలల్లో గవర్నమెంట్ కూడా అయిపోతుంది, కొత్త ఎలక్షన్ మళ్ళీ హరేవి స్టార్ట్ అయిపోవడం అనేది కూడా జరుగుతుంది. ఈ రోజు వరకు కూడా కనీసం ఏ ఒక్క హామీని కూడా చేసిన ఇది లేదు. అలాగే డ్వాక్రా రుణ మాఫీ అన్నారు, రైతు రుణ మాఫీ అన్నారు, ఏ ఒక్కటి కూడా జరగలేదు. పైగా అన్నింటికి తోడుగా మళ్ళీ ఏజెన్సీలోని ఎన్నో కష్టాల్లో ఉన్నారు. ప్రస్తుతం అన్నింటిలో ఆర్థికంగా కాక అన్ని విషయాల్లో కూడా వెనకబడిన ప్రాంతం మా ఏజెన్సీ ప్రాంతం. ఈ ప్రాంతంలో లాస్ట్ ఇయర్ ఒక 1.5 ఇయర్ బ్యాక్ చాపరాయిలో వరుస పెట్టి చావులు జరిగింది, 16 మంది చనిపోవడం జరిగింది. అప్పుడు కూడా కనీసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏజెన్సీల ప్రాంతంలో ఎలా ఉంది, అసలు ఏంటి జరిగింది అనే విషయం కూడా పట్టించుకోలేదు. ఏదో కంటి తిరిగి ఏదో చేశారు తప్ప. కానీ తర్వాత ఈయన బదులుగా వచ్చిన 4 సంవత్సరాలు సుమారుగా మాతా శిశు మరణాలు, పౌష్టికహార లోపం వల్ల మాతా శిశు మరణాలు అయితే 1000 పైన జరిగినాయండి. కనీసం ఏంటి, ఏం జరిగింది, దాని నివారణ చర్యలు ఏంటనేది కూడా ఈ రోజుకి పట్టించుకోలేదు. ఇటువంటి పేదలకంద్రమ పథకాలు అందట్లేదు, ప్రజల సంక్షేమం కోసం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళు బాగుపడడం కోసం ఎందుకు పట్టించుకుంటున్నారు తప్ప, ఇటువంటి పరిస్థితుల్లో ఏజెన్సీ ప్రజలు, మొత్తం రాష్ట్ర ప్రజలే కాదండి, ఏజెన్సీ ప్రజలందరూ కూడా చాలా విసుగు చెంది ఉన్నారన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ గారి పాదయాత్ర వాళ్ళు ఏజెన్సీ ప్రజల మళ్ళీ కొత్త ఆశలు మా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఎందుకంటే గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు మళ్ళీ ఏజెన్సీ ప్రజల కోసం ఎంతో సేవ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ అభివృద్ధి కొనసాగుతుందనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఉన్నారండి. ఖచ్చితంగా ఆ సెంటర్ని
ఖచ్చితంగా ఏజెన్సీలోని వైఎస్ఆర్ పార్టీకి మంచి బలం ఉందని చెప్తున్నాము. ఈ బలంతో రాబోయే ఎలక్షన్స్ విజయం సాధిస్తాం.